ఇవాళ నిన్న మీరు మండలంలో కూడా మీరు చేసింది ఏంటి మనీ బిల్లును అడుక్కుంటారయ్యా ఇంకెంతకంటే ఇంకేముంది మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు మీరు మనీ బిల్లును అడుక్కుంటారా ఇవాళ ఏంటి రేపు ఇవాళ జీతభత్యాలు ఆగిపోయినాయి జీతాలు ఆగినాయి పింఛన్లు ఆగిపోయినాయి సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి ఇవన్నీ ఏంటిది అధికారం ఒకసారి వస్తుంటుంది పోతుంటుంది వచ్చినప్పుడు మంచి పనులు చేయండి పది కాలాలు మీరే ఉంటారు మీరు ఇచ్చిన ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితే మీకు ఇవాళ ఈ స్థితి తప్పు కదా అలాంటివి చేయటం మనీ బిల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ళ శాసనసభ చరిత్రలో పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడదాం ఈ నెల 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ ఉద్యోగస్తులకి పెన్షన్స్కి రావాల్సిన పెన్షన్ కానీ జీతాలు కానీ రాకపోవడం కారణం బడ్జెట్ని కౌన్సిల్లో ఆమోదించలేదు దాని కారణం తెలుగుదేశం అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు చాలా బాహాటంగా అవివేకంగా మాట్లాడటం చూసిన తర్వాత తెలుగుదేశం ఎమ్మెల్సీగా ఆ రోజు కౌన్సిల్లో ఏం జరిగిందనే దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉద్యోగ సంఘ నాయకుడిగా కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నాం. కరోనా వలన 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సెషన్ని 2 రోజులకు మాత్రం కుదించారు. ఇది ఇంకా భారతదేశంలో ఎక్కడ కూడా అసెంబ్లీ సెషన్స్ పెట్టలేదు. మనకి బడ్జెట్ సెషన్ అవసరం ఉంది. ఏదైతే మనం గతంలో ఆర్డినెన్స్ ఇచ్చామో ఓటాన్ అకౌంట్కి జూన్తో అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మార్చిలో జూన్లో బడ్జెట్ సమావేశాలు పెట్టి బడ్జెట్ను ఆమోదించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మొన్న 2 రోజులు బడ్జెట్ సెషన్ పెడతాం జరిగింది. అయితే బడ్జెట్ సెషన్లో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? బడ్జెట్ ప్రవేశపెడతాం, దాన్ని ఆమోదించడం, దాని మీద ఏదైనా ఉంటే డిస్కషన్ చేయటం, ఏదైనా సప్లిమెంటరీ బడ్జెట్స్ ఉంటే సప్లిమెంటరీ బడ్జెట్ మీద చర్చించే అవకాశం ఇవ్వటం, ఇంకేదన్నా సమయం ఉంటే 1-2 అర్జెంట్ బిల్స్ కానీ గతంలో ఆర్డినెన్స్ ఏదైనా ఇచ్చుంటే ఆ ఆర్డినెన్స్ని బిల్స్కి ఆమోదం పెంచడం చేయాలి. కానీ ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా, వరంగా చెప్పాలంటే దుర్మార్గంగా, దాదాపు 16 బిల్స్ అప్రాపరేషన్ బిల్స్ బడ్జెట్ సహా 16 బిల్స్ని కౌన్సిల్లో అసెంబ్లీలో ఆమోదించి కౌన్సిల్లో పెట్టింది. అయితే మొదటి రోజు గవర్నర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత గవర్నర్ గారికి మరి తీర్మానం అంటే థ్యాంక్స్ గివింగ్ తీర్మానం చేయాలంటే దాని మీద కొద్ది గొప్ప చర్చ ఉంటుంది. అది ఆ చర్చ దాన్ని ఆమోదిస్తూనే ఏదైనా ఉంటే అమెండ్మెంట్లు కూడా ఇచ్చే చర్చ ఉంటుంది. కానీ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం గవర్నర్ స్పీచ్ మీద ఎటువంటి చర్చ అవసరం లేదని చెప్పి అసెంబ్లీలో దాని మీద కనీసం 5 నిమిషాలు